సుందరరామరెడ్డి గారు ఈ క్రిప్టో మార్కెట్ కూడా బాగా డౌన్ఫాల్ అయిపోయింది ఒక వారం రోజుల నుంచి సో కేంద్ర ప్రభుత్వం ఈ క్రిప్టో నియంత్రణ చట్టానికి సంబంధించిన బిల్లును పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టబోతోంది అన్న ఒక అధికారిక వార్త వచ్చిన వెంటనే ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించిన మార్కెట్ పెద్ద ఎత్తున డౌన్ఫాల్ అయింది సో ఎంతోమంది ఎప్పటి నుంచో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టున్నారు అయితే మొన్నటికి మొన్న ఒక వార్త కూడా విన్నాము ఖమ్మం జిల్లాలో ఈ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టి సో ఈ న్యూస్ అంతా రావడం వల్ల మార్కెట్ బాగా డౌన్ఫాల్ అవ్వడం వల్ల కూడా చాలామంది తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారు సో మరి ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మరి ప్యానిక్ అవ్వకుండా మనల్ని మనం ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి అంటారు సో బేసికల్గా మనం అర్థం అర్థం కానీ ఎసడ్జోలు పోకుండా బెటర్ అండి ఎందుకంటే ఆ క్రిప్టో కరెన్సీలో అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి అది రోజుకి ఎక్కువ పెరుగుతుంది అన్న ఒక విషయం తప్ప దాని గురించి ఎవరికైనా తెలుసు అండి ఎవరికేం తెలియదు ఎవరైతే మనం వాళ్ళు ఎవరికి తెలియదు పాపం ఇన్నోసెంట్ పీపుల్ ఈ అడ్వర్టైజ్మెంట్ ఒకసారి ఫుల్ పేజ్ ఇవ్వటం ఇవ్వటం అండ్ యూట్యూబర్స్కి వాళ్ళు ఇచ్చి సైన్ అప్కి ఇంత పర్సంటేజ్ అని మనీ ఇవ్వటం వీటితో ఏంటంటే ఒక్కసారిగా ఒక ఇండియాలోనే టెన్ పాయింట్ ఫైవ్ క్రోర్ పబ్లిక్ క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్ కింద తీసుకొచ్చారంటే అది విత్ ఇన్ వెరీ షార్ట్ టర్మ్ పీరియడ్లో ఇట్స్ ఏ దట్ ఇన్ హౌ అగ్రెసివ్లీ దే అడ్వర్టైజింగ్ దట్ టు అట్రాక్ట్ దిన్నసింది పీపుల్ స్టాక్ మార్కెట్లో ఏడు కోట్ల మంది ఉంటే యా క్రిప్టోలో పది కోట్లో పది కోట్ల మంది ఉన్నారు అందరు ఇన్నోసెంట్ వాళ్ళు అందరు ఎంత ఇన్నోసెంట్ అంటే అసలు అది ఏ టెక్నాలజీ కూడా తెలియదు దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో కూడా తెలియదు అసలు ప్రపంచంలో క్రిప్టోని ఒక కరెన్సీగా ఒప్పుకునే ఛాన్సే లేదు నీకు ఏదో ఒకటి రెండు కంట్రీలు వదిలేస్తే తప్ప అది ఒప్పుకునే ఛాన్సే లేదు కరెన్సీ లాగా అది యా ఎస్ఎట్ లో టీచ్ చేయొచ్చు ఎందుకంటే దాంట్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంది దట్స్ గుడ్ ఫర్ అదర్ సెక్టర్స్ ఆల్సో కానీ ఎంతమంది తెలుసు ఆ కాంప్లిసిటీస్ టెక్నాలజీ గురించి అందుకని ఎక్కువ మంది పాపం అండి జస్ట్ పెరుగుతుంది అన్న ఒక రీజన్ తప్ప దాన్ని ప్రపంచంలో ఇంతవరకు ఒక అథెంటికేట్ వేలో ఈ కరెన్సీ వాల్యూ అన్ని మెజర్ చేసిన ఒక్క టూల్ కూడా లేదు రీసెంట్ ఇండియాలో కూడా క్రిప్టో కరెన్సీ బ్యాన్ చేయమని చెప్పిన కమిటీ కూడా అసలు దాంట్లో ఎలాంటి వాల్యూ లేదండి కరెన్సీలో క్రిప్టో ఎసెట్ వేరు క్రిప్టో కరెన్సీ వేరు కరెన్సీగా దానికి అసలు ఎలాంటి వాల్యూ లేదని చెప్పింది అంతగా స్పెక్యులేటివ్ దాన్ని వీళ్ళు ఇలా 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 తీసుకుంటే వెళ్ళిపోతున్నారు ఓకే ఇప్పుడు ప్రపంచం దగ్గర దగ్గర సెవెన్ థౌజండ్ క్రిప్టోకరెన్సీలో ఉన్నాయి అందులో నైంటీ పర్సెంట్ అంత పక్క ఫ్రాడ్ ఎలాంటి ఐ సొసైటీ కరెంటు కాన్ఫిషన్ చేయవయ్యి అసలు ఫిజికల్ కరెన్సీ కాదు కరెన్సీ ఇంత త్వరగా యాక్సెప్ట్ చేస్తారని వాళ్ళకి తెలుసు కనీసం వాళ్ళకి కూడా తెలిసి అంత స్పీడ్ గా పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు ఒకటే రీజన్ డైలీ ఫైవ్ పర్సెంట్ పెరిగిందంట డైలీ టెన్ పర్సెంట్ పెరిగిందంట ఇంకా అంతే పబ్లిక్ అందరి ఈ కరోనా తర్వాత చాలా మంది జాబ్ లాస్ అయ్యి ఇన్కమ్ లాస్ అయ్యి టెంపరేట్ గా ఉన్న వాళ్ళకి ఈ సడన్ గా డైలీ వన్ పర్సెంట్ వడ్డీకి ఇస్తాము వడ్డీ మీకు డబ్బులు పే చేస్తాము మాకు మా దగ్గర ఇవ్వండి ఇలాంటి వాళ్ళు యాప్ డెవలపర్స్ యూట్యూబర్స్ వీళ్ళు ఎక్కువైపోయారు ఒక్కసారిగా తర్వాత ఇన్నోవేటివ్ ఇన్నోసెంట్ పీపుల్ అందరికీ ఏంటంటే చూద్దామని చెప్పి డబ్బెడుతున్నారు వాళ్ళు తెలుగు ఏంటంటే ఈ రోజు వచ్చిన ప్రాఫిట్ మీకు వన్ థౌసండ్ తీసుకోండి ఇంకొంచెం ఎక్కువ ఉంటే పెట్టండి టూ థౌసండ్ తీసుకోండి ఈ రోజు ఫైవ్ థౌసండ్ ఫైవ్ లాక్ పెట్టిన ఎక్కువ వస్తాయని చెప్పేసి వీళ్ళు ఊరించుకుంటే వస్తున్నారు దాంతో ఎప్పుడైతే నువ్వు పది లక్షలు ఇరవై లక్షలు పెట్టావో దాన్ని ఇంకా వాళ్ళు హ్యాకింగ్ చేయటం అనమాట ఇలాంటి స్టోరీస్ చాలా వింటున్నాం మనం చాలా వింటున్నాం బట్ పబ్లిక్కి నేను ఇచ్చే అడ్వైజ్ ఒకటే మీకు అర్థం కాని విషయం గురించి మనం ఎందుకు పోవాలి దాని జోలికి పోకూడదు ఓకే పోయిన తర్వాత మీరు రెడీ అయి ఉండాలి దానికి అది మనకు అర్థం కాని విషయం కాబట్టి మీరు రెడీగా ఉండాలి అంటే ఎవరికైతే డిస్పోజల్ ఇన్కమ్ ఉంటుందో లేదా టోటల్ పోర్టుపోలే ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంటేజ్ వాటికి అలకటిస్ అనుకోండి వస్తే జాబ్ పట్టు తెలిది లేకపోతే పోతుంది అలా ఉండాలి తప్ప అది ఒక మెయిన్ అసెట్ లాగా మీ సేవింగ్స్ అన్నిటిని తీసుకొచ్చి దాంట్లో పెట్టకూడదు కరెక్ట్ మ్యూచువల్ మంచి మంచి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి ఈ ఉన్నాయి స్టాక్స్ ఉన్నాయి పడ్డ రికవర్ అవుతాయి స్టాక్స్ పడలేదు అని అంటలేదు బట్ రికవరీ ఛాన్స్ ఉంది క్రిప్టోలో ఛాన్సే లేదు అండ్ మోర్ ఓవర్ రెగ్యులేటరీ ఇష్యూస్ పెద్ద ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఉన్నాయి రెగ్యులేటరీ ఇష్యూస్ ఎప్పుడైతే మోడీ కనుక వరల్డ్ వైడ్ గా డెమోక్రటిక్ కంట్రీస్ మొత్తం కూడా ఒక యూనిఫామ్ రావాలి ఈ క్రిప్టో మీద దీనికి వాటిని అడ్డుకోవాలని చెప్పాడు ఇప్పటికి పబ్లిక్ ఎవరు క్లారిటీ లేదు ఎందుకంటే వాళ్ళు క్లియర్ గా చెప్పారు దాంట్లో ఇచ్చిన నోటిఫైల్లో ప్రైవేట్ క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేస్తా ఉన్నారు పర్టికులర్లీ ప్రైవేట్ అని పదవాడారు యా ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ అంటే రెండు రకాల క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి ఒకటి ట్రాన్సాక్షన్ వెరికేషన్ ఎవరైనా చేసుకోవచ్చు బ్లాక్ బిట్కాయిన్ కావచ్చు కావచ్చు ఆ ట్రాన్సాక్షన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు అంటే వీటిని బ్లాక్మెయిల్ కోసం వేరే వాటికి వాడటం కుదరదు ఎందుకంటే గవర్నమెంట్ ట్రాక్ చేసుకోవచ్చు రెండోది కంప్లీట్ క్లోజ్ అనమాట అలా అలాంటి వాటిని బ్యాన్ చేస్తారేమో ఒక రూమ్ ఉంది ఎగ్జాక్ట్లీ ఏం చేస్తారనేది ఎవరికీ తెలియదు బట్ గవర్నమెంట్ ఓపెన్ చాలా క్లియర్గా ఉంది క్రిప్టోని కరెన్సీ లాగా సేల్ లేరు ఎందుకంటే ఆర్బీఐ మొదటి నుంచి కూడా దాన్ని ఎలా చేయద్దన్నది అందుకని గవర్నమెంట్ మేబీ బ్యాన్ టు ద క్రిప్టో యాజ్ ఎ కరెన్సీ మే నాట్ బి యాజ్ ఎసెట్ క్లాస్ క్లాస్ ట్రీట్ చేసి ఉండొచ్చు అందుకని ఎగ్జాక్ట్ మనకు తెలియదు కాబట్టి ఆ నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేసేసి అప్పుడు దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు ఒకటైతే వెరీ క్లియర్ అది గవర్నమెంట్ వాళ్ళు చాలా నెగిటివ్గా ఉన్నారు క్రిప్టో కరెన్సీ మీద ఇప్పుడు ఉన్న వెచ్చిలు తనం కంట్రోల్ చేయడం క్లారిటీగా ఉన్నారు వాళ్ళు అందులో పార్లమెంట్ లో బిల్లు పాస్ చేస్తారు వాళ్ళు ఇంకా పార్లమెంట్ లో బిల్ పాస్ చే అల్టిమేట్ అది బహుశా దీన్ని సెబీ కంట్రోల్ పట్టుకొస్తారు తర్వాత సెబీ వాళ్ళు దీన్ని ఎట్లా చేస్తారో మనకు తెలియదు ఎందుకంటే ట్యాక్సీస్ ఏదో ఫార్టీ పర్సెంట్ చేస్తారంటే చాలా రూమర్స్ ఉన్నాయి బట్ ఈ మధ్యలో ఇన్నోసెంట్ పీపుల్ పంప్ చాలా చాలా లాస్ అయ్యారు ఎంత అంటే లిటర్లీ ఫార్టీ పర్సెంట్ ఓవర్ నైట్ అండి జస్ట్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది ఒక రీజన్ తోటి అనౌన్స్మెంట్ ఒక అదే గవర్నమెంట్ అది వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ చేసి ఉంటే చాలా మంది ఇన్నోసెంట్ పీపుల్ ఎంతకంత వాళ్ళు సేవ్ అయ్యే వాళ్ళే చాలా లేట్గా వాళ్ళు ఇన్నోసెంట్ అంటే వాళ్ళు గ్రీడీ ఉంటుందండి బయట వాళ్ళు వాళ్ళని చూసి మనం జాలి పడాలి తప్ప సెటిల్ చేసినట్టు మనం మాట్లాడకూడదు సో గవర్నమెంట్ టూ ఇయర్స్ బ్యాక్ తీసుకుని ఉండాల్సింది కనీసం రిసెస్ట్ పెట్టాల్సింది ఒక న్యూస్ పేపర్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నప్పుడు అదొక ఇన్వెస్ట్మెంట్ లాగా దాన్ని ఎలా ఎంకరేజ్ చేస్తుంది గవర్నమెంట్ ఇంత సంవత్సరాలు ఎందుకు సెలెంట్ ఉన్నారు కింద టీవీ కూడా యాడ్స్ స్క్రోలింగ్ పబ్లిసిటీ భయంకరంగా ఎట్లా చేశారండి అది ఎసెట్ క్లాస్ కాదని ఒక చిన్న స్టేట్మెంట్ మీరు ఇవ్వలేరా ఇప్పటి దాకా దాన్ని టెన్ ఫోర్ మెంబర్స్ ఆఫ్ ప్లాట్ఫార్మ్ చేరే వరకు వెయిట్ చేసేసి ఇప్పుడు మేము ఇప్పుడేదో ఇప్పుడే అర్జెంట్ మాకు నిజం తెలిసింది అన్నట్టు మాట్లాడేసి ఇప్పుడు ఓవర్ నైట్ ఫార్మేట్ లో పెడితే లెటర్ ఫిఫ్టీ పర్సెంట్ లాస్ అయ్యారు ఎవరు రెస్పాన్సిబుల్ ఎంటర్ ఎపిసోడ్ కి పబ్లిక్ యా పబ్లిక్ ఇన్నోసెంట్ కింద మనం ట్రీట్ చేయాలా లేకపోతే పొలిటికల్ లీడర్లు ఇన్ టైంలో డిసిషన్ తీసుకోవటం అనేది జరిగింది అనుకోవాలా లేకపోతే ఇప్పటికైనా పర్వాలేదు ఏదో ఒకటి కంట్రోల్ పట్టుకొస్తున్నారని హ్యాపీ ఫీల్ అవ్వాలా ఈ ఎపిసోడ్ లో నేను మొదటి నుంచి నాకు అర్థంగా టెక్నాలజీ కూడా నేను దూరంగా ఉన్నాను నేను లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా సరే స్టాక్స్ ఆ మ్యూచువల్ ఫండ్స్ ఆ ఆటిఎఫ్ ఆ ఫ్యూచర్స్ ఇలాంటి క్లాస్ అది ఎందుకంటే అది మన కంట్రోల్ అవ్వదు రెండోది సెబీ రికగ్న లేకుండా డేంజరస్ అండి బోస్ పబ్లిక్ పెద్దవి ఉంటుంది ఎందుకు వద్దు యా డీసెంట్రలైజ్లైజ్ అది అది ఏం దొరుకుతుంది ఎవరికి అర్థం కాదు ఫ్రాన్సీ నేమ్స్ ఎన్నైనా ఉండొచ్చు డిపి అన్నారు స్మార్ట్ కాంట్రాక్ట్స్ అన్నారు అండ్ డిసెంట్రలైజ్ అన్నారు డిసెంట్రలైజ్ అయినా సరే మళ్ళీ కనీసం మార్చుకోవాలంటే వాళ్ళు గ్యాస్ ఫీజు అడుగుతారు అది అది ఫ్రీయం కాదు అందుకని టెక్నాలజీ చాలా కాంప్లికేటెడ్ ఉన్నాయి ఈ విషయంలో చాలా మందికి అర్థం కాని విషయాలు ఉన్నాయి ఇవన్నీ దీంట్లో సో పబ్లిక్ ఆల్రెడీ లోపల ఎంటర్ అయ్యి డబ్బులు బాక్స్ సానుభూతి జీపించడం తప్ప మనం చేసేది ఏం లేదు బట్ ఇదేదో టూ ఇయర్స్ బ్యాక్ కనుక అప్పుడే గవర్నమెంట్ కనుక ఆర్బీఐ చెప్పినప్పుడే ఖచ్చితంగా మీరు రెగ్యులేట్ చేసినట్టు ఇంతమంది ఇన్నోసెంట్ పీపుల్ ట్రాప్ అయ్యే వాళ్ళు కాదు వాళ్ళు లాస్ అయ్యే వాళ్ళు కాదు ఓకే సో గవర్నమెంట్ ఒక కంట్రోల్ పెట్టడానికి వాళ్ళు చాలా లేట్ గా రెస్పాండ్ అయ్యారండి అండ్ ఇన్నోసెంట్ వాళ్ళు చాలా మంది ట్రాప్ అయ్యారు అండ్ ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ పరేవారు ఆ మనీ రికవర్ అయ్యే ఛాన్స్ లేదు సో ఇప్పుడు అది ఓన్లీ ప్రైవేట్ క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేస్తారా లేదా ఎంటైర్ క్రిప్టో కరెన్సీ ఇంక్లూడింగ్ ఏథెరియం బిట్కాన్ లాంటి వాటిని కూడా బ్యాన్ చేస్తున్నది మనకి అప్పుడు మనకి అర్థం అవుతుంది ఎగ్జాక్ట్లీ బట్ ఒక మెసేజ్ వెరీ క్లియర్ గవర్నమెంట్ ఈజ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ అది కండిషన్ క్లియర్ మెసేజ్ అండ్ అండ్ ఎసెట్ క్లాస్ లో ట్రీట్ చేసి అందులో ఉన్న గుర్ థింగ్ అడాప్ట్ చేసుకోవాలంటే దాన్ని ఎలా కంట్రోల్ పెట్టాలనేది గవర్నమెంట్ నుంచి ఫర్దర్ డిషన్ వచ్చాక మన తెలియదు సో కొత్త ఉంటే బెటర్ టు స్టే అవే ఎందుకంటే అవన్నీ ప్రైవేట్ ఎక్స్చేంజ్లు హైలీ వాలటైల్ దూరంగా ఉంటే బెటర్ అలాగే నీ ఈక్విటీలో సేఫ్టీ నేను అంటలేదు బట్ నేను ఒక రిలయన్స్ కొంటే ట్వంటీ పర్సెంట్ లాస్ అయినా సరే అప్పుడప్పుడు నీకు కొంటా ఉంటే నమ్మని నాకు వస్తుంది వన్ ఆర్ కోయర్స్తో అందుకని జీరో అయ్యే ఛాన్స్ లేదు నాకు అలాంటి కంఫర్ట్ ఉన్న ఏరియాలో కూర్చోండి అగ్రెసివ్నెస్ ఉంటే అది స్ట్రాటజీ గానే కాదు ఇక సో అందుకని బెటర్ టు స్టే విత్ క్లాసికల్ ఎస్ఆర్ క్లాసెస్ ఇందులో కూర్చోని లాంగ్ టర్మ్ లో ఉంటే బెటర్ మార్కెట్ అంటేనే వాలిటిలిటీ అందులో ఈ క్రిప్టో లాంటివి ఇంకా టూ మచ్ వాలిటీ మీరు ఒక హార్స్ బెట్టింగ్ అనండి లేకపోతే రేస్ క్లబ్ అనండి లేకపోతే బైనరీ ఆప్షన్స్ అనండి ఇంకో చెప్పాలంటే ఆప్షన్స్ నెకిటివ్ బయింగ్ కూడా పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్ ఏదైనా కావచ్చు ఇన్సూరెన్స్ లేకుండా నెకిటి భయం అనండి ఇవన్నీ ఒకటే కేటగిరీ హై వాలిటీ అసెట్ క్లాసెస్ ఇవన్నీ లక్షలో ఒకరికి ఇద్దరు మేనేజ్ స్కిల్ అందరికి రాదు అందుకని వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి లేకపోతే ట్విట్టర్ లోనో ఫేస్బుక్ లోనో చూసి ఆ ఇమేజ్లు ఫోటోషాప్ చూసి ఇన్స్పైర్ అయ్యి ప్రతి మంచి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది వాళ్ళకంటూ దానికి రెస్పెక్ట్ ఇవ్వడం మనం నేర్చుకోవాలి వాళ్ళంతంగా వాళ్ళ పక్కన సంపాదించడం మనం రావాల్సిన అవసరం లేదు ఎక్కువ సార్లు స్టాక్ మార్కెట్ లేవద్దంటే వాళ్ళకి ఒక సప్లిమెంటరీ బిజినెస్ ఉంటాయి ఖచ్చితంగా ఇప్పుడు సపోజ్ మార్వడి కమ్యూనిటీ ఉంది అనుకోండి వన్ ది సక్సెస్ఫుల్ గ్రూప్ వాళ్ళు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్లో అక్కడ ఎందుకు అంత సక్సెస్ఫుల్ అయిందంటే వాళ్ళకి ఒక టాలెంట్ ఒకటే కాదు వాళ్ళకి సప్లిమెంటరీ బిజినెస్ ఉంటుంది వాళ్ళకి అది జ్యువెలరీ షాప్ కావచ్చు బోర్డ్ కావచ్చు మనీ అవసరం ఆ బిజినెస్ జీ బిసినెస్ పెట్టగలుగుతారు ఈ దీంట్లో తీసి దాంట్లో పెట్టగలుగుతారు అట్లా మనీ ఎప్పుడు కావాలంటే అప్పుడు అందించే ఆక్సిజన్ లాంటి ఒక బిజినెస్ ఉంది కాబట్టి వాళ్ళు సర్వే అవుతుంది అనమాట అందుకని ఈ ఇండస్ట్రీలో మీకు ఎలాంటి బిజినెస్ లేకుండా స్ట్రైట్గా వచ్చారనుకోండి క్యాపిటల్ మొత్తం బ్లాక్ అయింది అనుకోండి నెక్స్ట్ కొత్త ఆప్షన్ క్రియేట్ అవుతుంది మీకు మనీ డిపాజిట్ లేదనుకోండి మీరు చేసేది ఏం లేదు అందుకని కొంతమంది మాత్రమే బాగా సైన్ అవుతారు లాంగ్ టమ్ పాయింట్ లో కొంతమంది స్టక్ అవుతారు అందుకని మేము ఎప్పుడు క్యాష్ మెయింటైన్ చేయడం ట్వంటీ పర్సెంట్ రీజన్ ఇదే ఇలాంటి ప్యాన్కి వచ్చింది కాబట్టి అందుకని కన్సర్వేటివ్గా వెళ్ళండి అండ్ గా లేదు పక్కన చూసి మన జలసీతో ఫీల్ అయ్యో లేకపోతే పక్కన వాళ్ళు చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి టెంపరీగా మోటివ్ మోటివేషన్ తీసుకొని మనం వెళ్ళాల్సిన అవసరం లేదండి ప్రతి పర్సనాలిటీ ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది వాళ్ళకంటూ దాన్ని అబ్జర్వ్ చేసుకొని మీ పర్సనాలకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మీ తెలిసిన ఎసెట్ క్లాస్ లో పోవడం చాలా బెస్ట్ లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేషన్ మ్యూచువల్ ఫండ్ ద ఈఎఫ్ ధర చాలా ఈజీ అని తెలియని జోళ్ళు ఎల్లికెళ్ళి ఇది అయ్యే బదులు తెలిసిన ఎసెట్ లో ఉండి దాంతో డీల్ చేసుకుని చాలా బెటర్ అంత లెవరేజీ పొజిషన్ వదిలేసేయండి మీరు కాని డబ్బును వాడటం అనుకోండి చాలా వరకు ప్యానిక్ ఆగిపోద్ది ఎప్పుడు ని బ్లేమ్ చేసుకుంటూ ని బ్లేమ్ చేసుకుంటూ బదులు ఓకే నాకు ఎవ్రీ మంత్ ఐదు వేలు మిగులుతుంది అందులో రెండు వేల ఐదు వందలు లో పెడుతున్నాను మంచి క్వాలిటీ స్టాక్స్ నేను కొంటున్నాను అనుకున్నారనుకోండి మార్కెట్ పడ్డప్పుడల్లా మంచి ఆపర్చునిటీ తప్ప అందులో మనం హెయిట్ చేసి అంతేం లేదండి ఒక ఒక ట్రేడింగ్ కమ్యూనిటీ వాళ్ళు లాస్య ఉండొచ్చు లేదా లెవరేజ్ వాళ్ళు లాస్ అయ్యి ఉండొచ్చు మిగతా వాళ్ళు లాస్ వాళ్ళ రూల్ ఏం లేదండి మార్కెట్లో అందుకని లాస్ అనేది ఈ బిజినెస్ లో మామూలే ఎన్ని లో లాస్ అనేది ఉంటాయి ఈ బిజినెస్ లో కూడా అంతే ఉంటాయి ఇలాంటి టైంలోనే మీరు కొంచెం ధైర్యంగా చాలా స్ట్రాటజీతో ఉంటే నెక్స్ట్ గుడ్ డేస్ వచ్చినప్పటికీ రెడీ చేసుకుంటే మీరు రికవరీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది అంతేగాని లాస్ట్ లో క్లోజ్ చేసుకుని బయటికి వెళ్ళిపోయినంత మాత్రం ఇక్కడ వరిగేదేం లేదు మీరు ఏదైనా లాస్ట్ క్లోజ్ చేసుకుని ట్వంటీ మూవింగ్ మూవ్ బ్రేక్ డౌన్ అయినా సింగిల్ బ్రేక్ డౌన్ అయినా లేదా లేదా ఆ బిజినెస్ మోడల్ అంత బాగాలేకపోయినా అలాంటి టైంలో క్లోజ్ చేసుకుని ఉండాలి కానీ ఆల్రెడీ మీరు ట్వంటీ థర్టీ పర్సెంట్ పడితే పర్ పడతానికి ఏం లేదు బట్ గుడ్ క్వాలిటీ స్టాక్స్ ఛార్జ్ చేసుకుంటే పనులు ఓన్లీ లార్జ్ క్యాప్స్ ఈ మ్యూచువల్ ఫండ్స్ వల్ల డెఫినెట్గా లాంగ్ టర్మ్ వెల్త్ గేట్ అవుతుంది అందుకని షార్ట్ టర్మ్ లో చూసి మీరు ప్యానిక్ అవ్వాల్సిన పని ఏం లేదు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఎప్పుడు బుల్ అని ఉంటుంది మీరు ఎప్పుడైనా చూస్తే నిఫ్టీని ఒక వీక్లీ చార్ట్ ఒక టెన్ ఇయర్స్ డేటా చూడండి లేదా మంత్లీ చార్ట్ ఆల్ టైమ్ చూసుకోండి మార్కెట్ ఎప్పుడు పొద్దున ఎట్లా షార్ట్ టర్మ్ లో ఈ ప్యానిక్ ఉంటుంది బట్ లాంగ్ టర్మ్ లో మాత్రమే పోవాల్సిందే ఓకే అది చూసి ఇన్స్పైర్ అవ్వండి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో